దైవ మర్మములు. సహోదర భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. సెప్టెంబర్ 29. ఈరోజు వాక్య భాగము, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. కీర్తన 85:12. నీ నూతన జీవిత ప్రారంభమునందు ప్రార్థనకు మోకరించినప్పుడు భూ సంబంధమైన విషయముల కొరకే ప్రార్థించుదువు. ప్రభు మన కొరకై గొప్ప స్వాస్థ్యమును ఏర్పరిచి ఉన్నాడని ఎరుగము. ఒకనొక ఓడలో ప్రయాణం చేయుచుండిన ఒక బాలిక బొమ్మనెత్తుకుని ఓడ నాయకుని దగ్గర ఆడుకొనుచుండెను. ఒక దినము ఆ బొమ్మ సముద్రంలో పడిపోయెను. బాలిక ఓడను ఆపు చేయమని ఓడ నాయకుని అడిగెను. ఏలయని ఓడ నాయకుడు అడగగా, ఆ బిడ్డ నా బొమ్మ సముద్రంలో పడినదని దాన్ని తెచ్చి ఇమ్మని అడిగెను. ఒక చిన్న బొమ్మ సముద్రంలో పడినందున నేనింత పెద్ద ఓడను ఎలాగ ఆపగలను అని నాయకుడు అనెను. నీవు మంచివాడవు కావు, చాలా చెడ్డవాడు అనుచు ఆ బాలిక ఓడ నాయకుని యద్ద నుండి వెళ్ళిపోయెను. ఓడ రేవును చేరిన తర్వాత నాయకుడు ఒక పెద్ద బొమ్మను తీసుకుని వచ్చెను. ఆ బొమ్మను ఒక పెట్టులో ఉంచి, పాప నా యద్దకు రమ్ము, నీకేమి తెచ్చితునో చూడుమని పిలిచెను. ఆ బిడ్డ ముఖము తిప్పుకొని, నీవు చాలా చెడ్డవాడవు అనెను. ఓడ నాయకుడు పెట్టెను విప్పి బొమ్మను చూపెను. దాన్ని చూచి ఆ బిడ్డ, ఇది నాకేనా అని గంతులు వేసి, నీవు చాలా మంచివాడవు అని అతన్ని కౌగిలించుకొనెను. మనము కూడా అంతే, మనం అడిగినవి ఇచ్చిన ఎడల దేవుడు మంచివాడు అందుము, లేని ఎడల దేవుడు నన్ను మరిచినని సనుగుదుము. ఎంతో ఉత్తమమైన తేజవంతమైన పరలోకపు స్వాస్థ్యమును ఆయన మరొకరుకై దాచియుంచి ఉన్నాడు. ఈ సత్యమును మనము నమ్మిన ఎడల ఆయన పిలుపునకు పాత్రులముగా జీవించేదము. క్రైస్త లార్డ్.